Drop it. हाई फ्रेंड्स, मनम ఈరోజు ఈ వీడియోలో టిఎస్ లాసెట్ అదే విధంగా పీజీ ఎల్సెట్ 2023 కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ రోజు నుండి సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. మనం ఈరోజు ఈ వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో చూద్దాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడానికి కావాల్సిన సర్టిఫికెట్స్కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇది ఫ్రెండ్స్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. మనకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేదా ఎస్ఎస్సీ మెమో అయితే మనకు కావాల్సి ఉంటుంది. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ చేసేటప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎస్ఎస్సీలో ఉంటాయి కాబట్టి ఎస్ఎస్సీ సర్టిఫికేట్. అదేవిధంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసము డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ లేదా ఎల్ఎల్బికి సంబంధించిన మార్క్స్ మేము అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించిన ఏదైతే సర్టిఫికేట్ ఉంటుందో దానికి సంబంధించిన నెంబర్ కూడా మనము ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసేటప్పుడు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా స్టడీ సర్టిఫికేట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా, అంటే 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఏదైతే స్టడీ సర్టిఫికేట్స్ ఉంటాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనము ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇక అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఏదైతే ఉంటుందో అది కూడా మనము ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు ఏదైతే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా స్పెషల్ కేటగిరీకి సంబంధించిన ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నట్లయితే వారికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా సిద్ధంగా పెట్టుకొని మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూద్దాం. ఇది ఫ్రెండ్స్ మనకు టిఎస్ లాసెట్ అదేవిధంగా పీజీ ఎల్సెట్ 2023కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ అని చెప్పేసి ఇది మనకు ఫస్ట్ స్టెప్. మనం ఫీజ్ పేమెంట్ చేసినాక దానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఫస్ట్ ఆ అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ అని క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా అయితే ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు దానికి సంబంధించిన ఫీజ్ డీటెయిల్కి సంబంధించి ఏదైతే క్యాండిడేట్ నేమ్ ఉంటుందో ఈ క్యాండిడేట్ నేమ్ అనేది మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇది ఎస్ఎస్సీలో ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనం క్యాండిడేట్ నేమ్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఇక అదేవిధంగా స్టూడెంట్స్కి సంబంధించిన మొబైల్ నెంబర్ కూడా మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ అనేది ఖచ్చితంగా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే దానికి సంబంధించి ఓటీపీస్ కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మనకు మెసేజ్ రూపంలో మొబైల్కి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ అయితే మ్యాండేటరీగా ఇవ్వడం జరుగుతుంది. ఇక అదేవిధంగా ఆ మొబైల్ నెంబర్ కాకుండా ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ కూడా ఉంటే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇక మదర్ కానీ పేరెంట్స్కి సంబంధించిన మొబైల్ నెంబర్ కూడా మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా ఇక ఖచ్చితంగా ఈమెయిల్ ఐడి కూడా మనం ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక దాని తర్వాతకి స్ట్రీమ్కి సంబంధించి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎల్ఎల్బి 3 ఇయర్స్కి సంబంధించిన కోర్సా, 5 ఇయర్స్కి సంబంధించిన కోర్సా, లేదా ఎల్ఎల్ఎంకి సంబంధించిన కోర్స్కి అప్లై చేస్తున్నాం అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా మనం ఇక్కడ ఎగ్జామినేషన్ ఏదైతే పాస్ అయ్యామో, ఎల్ఎల్బికి సంబంధించి 3 ఇయర్స్ కోర్స్ అయితే మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటుంది, 5 ఇయర్స్ కోర్స్కి అయితే మనకు ఇంటర్మీడియట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటుంది. ఇక ఎల్ఎల్ఎంకి సంబంధించి 3 ఇయర్స్ ఎల్ఎల్బి కానీ 5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉంటుంది. దానికి సంబంధించిన కోర్సు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీరు ఇక్కడ బీకామ్ లేదా ఇంటర్మీడియట్ లేకపోతే ఎల్ఎల్బి అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక దానికి సంబంధించి ఏదైతే క్వాలిఫై ఎగ్జామినేషన్ ఉంటుందో దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓసీనా, బీసీనా అనేది లేక ఎస్సీ ఎస్టీ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ కేటగిరీ సెలెక్ట్ చేసేసుకున్న తర్వాతకి నెక్స్ట్ స్టెప్లో మనకు ఏదైతే పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, ఫిజికల్లీ ఛాలెంజర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి ఎస్ఆర్ఓ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ అయితే మీకు సదరన్ సర్టిఫికెట్స్కి సంబంధించిన నెంబర్ కూడా మీరు ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక మనం ఇక్కడ నెక్స్ట్ పేమెంట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెట్ బ్యాంకింగా లేకపోతే క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మూడు పేమెంట్లలో మీద ఏదో ఒక మెథడ్ అయితే ఎంచుకున్న తర్వాతకి మనకి దానికి సంబంధించి ఫీజ్ అమౌంట్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. డిస్ప్లే అయిన తర్వాతకి మనకి ఇక్కడ అగ్రీ అవుతున్నట్టుగా ఇక్కడ టిక్ మార్క్ చేసేసి ప్రొసీడ్ టు పేమెంట్ అని క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఎంచుకున్న పేమెంట్ మెథడ్ని బట్టి మనకి ఇక్కడ నెక్స్ట్ పేజ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే దానికి సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ కాగానే మీరు క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ కానీ లేకపోతే ఆన్లైన్ పేమెంట్ ద్వారా కానీ ఎంట్రీ చేసినట్టే దానికి సంబంధించిన మొబైల్ నెంబర్ కానీ లేదా ఆ కార్డ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేసేసి నెక్స్ట్ అని క్లిక్ చేసినట్లయితే మీకు పేమెంట్ అనేది సక్సెస్ కావడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ యువ
యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకు ఒక రిఫరెన్స్ ఐడి అయితే ఇవ్వడం జరుగుతుంది. రిఫరెన్స్ ఐడి అనేది మీరు నోట్ చేసేసుకున్న తర్వాతకి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. లేదా మన పేమెంట్ అనేది సక్సెస్ అయిందా లేదా అనేది తెలుసుకోవడం కోసము మనకు పేమెంట్ స్టేట్మెంట్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. దానికి సంబంధించిన స్టేటస్ అనేది చెక్ చేసుకోవడానికి ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి పేమెంట్ స్టేటస్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ స్టేటస్ అనేది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ దానికి సంబంధించి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మొబైల్ నెంబర్ కూడా ఎంట్రీ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ అని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఏదైతే పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంటుందో ఆ రిఫరెన్స్ ఐడితో పాటు స్టేటస్ కూడా సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది మనకి ఇక్కడ పేమెంట్ స్టేటస్లో మనకి ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ సక్సెస్ అని వచ్చినట్లయితే మనకు నెక్స్ట్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ పేమెంట్ స్టేటస్ అనేది కంప్లీట్ అయిన తర్వాతకి మీరు సెకండ్ స్టెప్ అయినటువంటి ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడి అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఈ నాలుగు ఏదైతే మ్యాండేటరీ డీటెయిల్స్ ఉంటాయో ఇవన్నీ ఎంట్రీ చేసేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు క్లిక్ చేయగానే క్యాండిడేట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ రాకపోయినట్లయితే మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మనం క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు. అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ ఒకవేళ ఉన్నట్లయితే ఎంట్రీ చేయండి, లేకపోతే లేదు. ఎందుకంటే మనకి ఇది ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మ్యాండేటరీ కాదు. ఇక అదేవిధంగా స్టేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనేది సెలెక్ట్ చేసుకొని అదేవిధంగా డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు రేషన్ కార్డ్ నెంబర్ కూడా ఉన్నట్లయితే ఎంట్రీ చేయండి, లేకపోతే లేదు. ఎందుకంటే మనకు మ్యాండేటరీ అయితే ఏమి కాదు ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకు అడ్రస్ అయితే మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. హౌస్ నెంబరు, విలేజ్, మండలు, డిస్టిక్, స్టేటు, పిన్ కోడ్ నెంబరు, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు. ఇక అదేవిధంగా మెయిల్ ఐడి అయితే ఇక్కడ ఈ విధంగా మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మనకు ఆటోమేటిక్గా మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అయితే మనకు రావడం జరుగుతుంది. మిగతా ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో అవి డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ నెంబరు, హౌస్ నెంబరు, విలేజ్ అయితే మనం ఖచ్చితంగా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి లోకల్ ఏరియా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఉస్మానియా యూనివర్సిటీ లేదా ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ రీజన్కి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు కేటగిరీ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. కేటగిరీ ఓసీనా, బీసీనా అనేది మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆటోమేటిక్గా మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఒకవేళ రాకపోయినట్లయితే మీరు ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఓసీ క్యాండిడేట్స్ అయితే వాటికి సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ మీకు ఉన్న ఆ కేటగిరీలోకి మీరు వస్తారా రానదే దానికి సంబంధించి ఎస్ఆర్నో అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్ఐ అయినట్లయితే దానికి సంబంధించిన సర్టిఫికెట్ ఆ నెంబర్ అయితే మీరు ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించి ఏమైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా మైనార్టీ, నాన్ మైనార్టీకి సంబంధించి ఇక్కడ ఈ విధంగా రెండు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఆప్షన్స్లో మీరు మైనార్టీ అయితే మైనార్టీ, నాన్ మైనార్టీ అయితే నాన్ మైనార్టీ కిందకి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మనకు నెక్స్ట్ వచ్చేసి యాన్యువల్ ఇన్కమ్స్కి సంబంధించి పేరెంట్ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది ఎంత ఉంటుంది, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. బిలో 1 లాక్, అబోవ్ 1 లాక్, మోర్ దెన్ 2 లాక్ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్. బ్యాంక్ డీటెయిల్స్ అయితే మనకు మ్యాండేటరీ కాదు ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకు క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు యొక్క క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా హాల్ టికెట్ నెంబరు, యూనివర్సిటీ, మోడ్ ఆఫ్ ఏదైతే రెగ్యులరా, డిస్టెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాస్ అనేది మీరు ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన ఇయర్ ఆఫ్ పాస్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఉర్దూ అయితే ఉర్దూ. దానికి సంబంధించి ఆ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన మీడియం అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా పర్సంటేజ్, మీరు ఏదైతే పాస్ అయ్యారో డిగ్రీ కానీ ఇంటర్మీడియట్ కానీ దానికి సంబంధించిన క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఉంటుందో దానికి సంబంధించిన పర్సంటేజ్ కూడా మీరు ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. రూరలా అర్బన్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ రూరల్ అయితే రూరలు, అర్బన్ అయితే అర్బన్ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇంటర్మీడియట్ యొక్క హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాసింగ్, అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాసింగ్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి మనకు ఎస్ఎస్సికి సంబంధించిన ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అర్బన్ అయితే అర్బన్, రూలర్ అయితే రూలర్ సెలెక్ట్ చేసుకొని ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాస్, ఇయర్ ఆఫ్ పాస్ అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు ప్లేస్ ఆఫ్ స్టడీకి సంబంధించిన డీటెయిల్స్, 6th నుండి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్, ఎక్కడెక్కడ చదివారు దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ మనం ఏ స్ట్రీమ్కి అప్లై చేస్తున్నాం అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. దాంతోపాటు మీడియం ఆఫ్ టెస్ట్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంగ్లీషా తెలుగా ఉర్దూ అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాతకి మీ యొక్క ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఫోటో అనేది 50 KB లోపు మాత్రమే 50 KB మాత్రమే ఉండాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఫోటోతో పాటు మనకు సిగ్నేచర్ కూడా అప్లై ఏదైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ఫైల్స్ ఏదైతే ఫోటో సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకు టెస్ట్ సెంటర్కి సంబంధించి ప్రిఫరెన్స్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ థర్డ్కి సంబంధించిన టెస్ట్ సెంటర్స్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మూడు టెస్ట్ సెంటర్స్ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకు అగ్రీ చేస్తున్నట్లుగా ఒక టిక్ మార్క్ అయితే చేయాల్సి ఉంటుంది. టిక్ మార్క్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాతకి ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మనం ఏదైతే డీటెయిల్స్ ఎంట్రీ చేసామో దానికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ పూర్తిగా మనకి ఇక్కడ ఈ విధంగా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ మనం ఒకసారి మనం ఎంట్రీ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది మళ్ళీ ఒకసారి పూర్తిగా చెక్ చేసుకున్న తర్వాతకి మనకు దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతకి మనకి ఇక్కడ కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అనే బటన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే మోడిఫై అని క్లిక్ చేసేసి ఏదైతే మిస్టేక్ ఉందో దాన్ని మనం కరెక్ట్ చేసిన తర్వాతకి మళ్ళీ ప్రివ్యూ అండ్ సబ్మిట్ అనే బటన్ని క్లిక్ చేసినట్లయితే మళ్ళీ అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతకి కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అనే బటన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా మెసేజ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. యువర్ అప్లికేషన్ కన్ఫర్మ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి మనకు ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ నెంబర్ని మీరు నోట్ చేసేసుకొని ప్రింట్ అప్లికేషన్ అని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా మనకు ప్రింట్ ఇవ్వడం కోసము అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. టీఎస్ లా సెట్, అదేవిధంగా పీజీ ఎల్సెట్ 2023కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఏదైతే పేమెంట్ రిఫరెన్స్ ఐడి ఉంటుందో దానికి సంబంధించి, అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. దాంతోపాటు మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి ఇక్కడ ఫాదర్ నేము, మదర్ నేము, అదేవిధంగా ఏదైతే మిగతా డీటెయిల్స్ మనం ఎంట్రీ చేసామో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి అప్లికేషన్ ఫామ్లో రావడం జరుగుతుంది. ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయ్యాక మనం ప్రింట్ అని లేదా డౌన్లోడ్ అని క్లిక్ చేసినట్లయితే మనకు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది లేదా ప్రింట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా టీఎస్ లా సెట్, అదేవిధంగా పీజీ ఎల్సెట్ 2023కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.